హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు సున్నా వడ్డీకి సంబంధించి ఈ నెల ఇరవై నాలుగో తారీఖున పద్నాలుగు వందల అయితే రిలీజ్ చేయనున్నారు సో దీనికి సంబంధించి ఏంటంటే అలాగే డ్వాక్రా మహిళలు ఇప్పుడున్న క్రిటికల్ లో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఉంటారు చిన్న చిన్న ఏదైనా బిజినెస్లు చేసుకునే వాళ్ళు ఇబ్బంది పడకూడదని చెప్పేసి గవర్నమెంట్ అయితే ఐదు వేల రూపాయలు అయితే ఇవ్వనుంది దానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కంపల్సరీ ఒక లైక్ చేయండి అలాగే ఇంతవరకు ఎవరైనా మన చాలా సబ్క్రైబ్ చేసుకోబోతు వెంటనే రెడ్ కలర్లో ఉండే సబ్స్క్రైబ్ బట్టను క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు ఎస్పెషల్లీ డోక్రా మహిళలు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సున్నావటికి సంబంధించి ఏంటంటే ఈ నెల ఇరవై నాలుగో తారీఖున ప్రతి డ్వాక్రా మహిళ అకౌంట్లోకి అమౌంట్ అనేది జమకానుంది దీనికి సంబంధించి ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే తొంభై మూడు లక్షల డోక్రా మహిళలు ఉన్నారని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగింది దీనికి సంబంధించి అమౌంట్ ఎప్పుడు ఎలా వస్తుంది ఏ విధంగా వస్తుందని చెప్పేసి నేను ప్రీవియస్ అయితే ఒక వీడియో అయితే చేశాను మీరు ఆ వీడియో చూడండి అలాగే దీనికి సంబంధించి ఏంటంటే ఎన్నికల నాటికి ఎవరైతే ఒక పదకొండు నాలుగు రెండు వేల పంతొమ్మిదికి ముందు ఎవరైతే రుణాలు తీసుకుంటున్నారో అలాంటి వారికి మాత్రమే ఈ సున్నావటికి సంబంధించిన అమౌంట్ అలాగే రుణమాఫీ అనేది అప్లికబుల్ అవుతుందని చెప్పడం అయితే జరుగుతుంది సో ఈ దీనికి సంబంధించి నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియో అయితే చేశాను దానికి సంబంధించి మీరు వీడియో అయితే చూడండి మీకు అప్పుడు క్లియర్గా అనేది అర్థమవుతుంది సో ఎవరైతే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కానివ్వండి చిన్న చిన్న బిజినెస్లు చేసుకునే వాళ్ళు కానివ్వండి అలాగే రోజువారి కూలు పనులు చేసుకునే వాళ్ళకి ఇప్పుడు లాక్డౌన్ నేపథ్యంలో ఏంటంటే ఇప్పుడు పనులు లేవు కాబట్టి ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో అలాంటి వారి కోసం గవర్నమెంట్ ఏంటంటే వడ్డీ లేని రుణాలు అంటే ఐదు వేల రూపాయలు అనేది వడ్డీ లేని రుణం అయితే అందిస్తుంది సో దీనికి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలో మీకు చెప్తాను ఫ్రెండ్స్ సో ఎవరైతే కంటిన్యూస్గా పే చేస్తున్నారో అలాగే ఎవరైతే ఒకే బ్యాంక్లో లాంగ్ ప్రాసెస్ ఉంటుందో వాళ్లకు సో ఒకే బ్యాంక్లో ఎన్నో సంవత్సరాల నుంచి లాంగ్ అంటే తీసుకోవడం పే చేసుకోవడం సో ఇలా కంటిన్యూస్గా ఉన్న వాళ్ళకు డ్వాక్రా మహిళలకు మరియు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కు ఐదు వేల రూపాయలు అనేది వడ్డీ లేని రుణం అయితే ఇస్తున్నారు సో దీనికి సంబంధించి మీరు ఎలా అప్లై చేసుకోవాలి అలాగే ఏ ఏ డాక్యుమెంట్స్ ఇవ్వాలి పూర్తి డీటెయిల్స్ అని చెప్తాను సో ప్రతి గ్రూప్లో ఒక గ్రూప్ టీమ్ లీడర్ అనేది అనేవారు ఉంటారు ప్రతి గ్రూప్కి ఒక ఆర్పి అనే వారు ఉంటారు వాళ్ళ దగ్గర ఏంటంటే అప్లికేషన్ ఫామ్ అనేది ఉంటుంది సో అప్లికేషన్ ఫామ్లో వచ్చేసి మీకు ఈ డీటెయిల్స్ అయితే ఉంటాయి మీ గ్రూప్లో ఎంతమంది ఉన్నారు మీ గ్రూప్ ఎప్పుడు స్టార్ట్ అయ్యింది మీ గ్రూప్కి సంబంధించి ఎంత లోన్ అనేది తీసుకున్నారు ఎంత వరకు కడుతున్నారు మీకు ఏ బ్యాంక్లో అకౌంట్ అయితే ఉంది ఈ డీటెయిల్స్ మొత్తం అయితే అందులో ఉన్నాయి సో మీకు ఇచ్చే డీటెయిల్స్తో పాటు మీ బ్యాంక్ స్టేట్మెంట్స్ మీ అకౌంట్లో లింక్ అయి ఉంటాయి సో మీ పొదుపు ఎంత ఉంది మీ అప్పు ఎంత ఉంది ఈ డీటెయిల్స్ అన్ని కూడా వెరిఫై చేస్తాయి ఒక్కొక్క గ్రూప్లో పది మంది ఉన్నట్లు ఉన్నారనుకోండి ఒక్కొక్కరికి ఐదు వేల రూపాయలు చొప్పున సో అందరి అందరూ తీసుకోవాలని కాదు ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళు మాత్రమే అప్లై అనేది చేసుకోవచ్చు సో ఇండివిజువల్గా అయినా కూడా మీరు అప్లై అనేది చేసుకోవచ్చు కాకపోతే మీ ఆర్పీస్కి మీ డీటెయిల్స్ అనేవి సబ్మిట్ అనేది చేయాలి మీ ఆధార్ కార్డు మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ మీ రేషన్ కార్డు ఏదైతే ఉంటాయో మనకు సో ఈ అమౌంట్ అనేది మీ పర్సనల్ అకౌంట్లో వేస్తున్నారు ఈ మీ గ్రూప్ అకౌంట్లో అయితే కాదు సో దీనికి సంబంధించి మీ మీ పర్సనల్ అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇవ్వాలి సో ఎన్ని సంవత్సరాల నుంచి మీరు పొదుపులో సంఘంలో ఉన్నారు అలాగే ఆ అమౌంట్ అనేది ఎలా పే చేస్తున్నారు అలాగే దీనికి సంబంధించి కంటిన్యూస్గా కడుతున్నారా లేదా అని చెప్పేసి వెరిఫై చేసేసి మీకు ఐదు వేల రూపాయలు అనేది వడ్డీ లేని రుణం అయితే ఇస్తారు సో ఎప్పుడు కట్టాలి ఈ ఐదు వేల రూపాయలు అంటే ఒక మూడు నెలల పాటు వరకు మీకు టైం అనేది ఇస్తారు ఈ మేలో ఇచ్చారు సో మేలో అమౌంట్ అనేది వచ్చింది అనుకోండి జూన్ జూలై ఆగస్టు ఈ మూడు నెలల్లో మీ దగ్గర నుండి ఎలాంటి వడ్డీ అనేది తీసుకోరు సో మూడు నెలల తర్వాత మీరు కావాలంటే మొత్తం అమౌంట్ అనేది కట్టేయవచ్చు మీరు అమౌంట్ మొత్తం ఒకేసారి కట్టని పక్షంలో అంటే కట్టకపోతే మీరు ఇండివిజువల్గా ఇన్స్టాల్మెంట్లో అయినా కానీ ఇన్స్టాల్మెంట్ వైజ్ కూడా మీరు కట్టుకోవచ్చు అప్పటి నుంచి ఇంట్రెస్ట్ అనేది వేస్తారు సో ఈ ఐదు రూపాయలు ఎంత ఇంట్రెస్ట్ వేస్తారంటే మ్యాక్సిమం ఇప్పుడు డ్వాక్రా మహిళలకి పావులా వడ్డీ అనేది నడుస్తుంది సో మాక్సిమం ఈ పావులా వడ్డీనే మీకు కూడా అప్లికేబుల్ అవుతుంది ఆ పావులా వడ్డీ కూడా మనకు గవర్నమెంట్ అనేది భరిస్తుంది సో చాలామంది ఏంటంటే ఇబ్బంది పడుతున్నారు చిన్న చిన్న బిజినెస్ చేసుకునే వాళ్ళు అలాగే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు అలాగే రోజువారీ కూలి పనులు చేసుకునే వాళ్ళు ఏంటంటే లాక్డౌన్ నేపథ్యంలో చాలా ఇబ్బందులు అయితే పడుతున్నారు అలా ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో అలాంటి వారి కోసం ఏంటంటే గవర్నమెంట్ వడ్డీ లేని ఐదు రుణం అయితే ఐదు రూపాయలను అయితే అందిస్తుంది సో దీనికి సంబంధించి సంబంధించి ఏంటంటే ఆర్పీస్ కానివ్వండి యానిమేటర్స్ కానివ్వండి అలాగే సిఈఓస్ కానివ్వండి మీరు వాళ్ళని అయితే కన్సల్ట్ అవ్వండి వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది కాబట్టి వాళ్ళని అయితే కన్సల్ట్ అయితే మీకు ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అలాగే ఎవరైతే ఒక ఒకే బ్యాంకులో ఎవరైతే అమౌంట్ తీసుకొని కడుతూ ఉంటారో ఒకే బ్యాంకులో లోన్ అనేది తీసుకోవడం ఒకే బ్యాంకులో కట్టడం ఇలాగ ఏందంటే లాంగ్ టైం ప్రాసెస్ అనేది మీకు బ్యాంకుకి మధ్య లాంగ్ టైం ప్రాసెస్ కానీ ఉన్నట్లయితే సో మీరు ఒకే బ్యాంకులో చాలా సంవత్సరాల నుంచి లోన్స్ తీసుకోవడం ఒకే బ్యాంకులో చాలా సంవత్సరాలు లోన్ తీసుకొని కట్టుతో కడుతూ ఉండడం తీసుకోవడం కట్టడం ఇలాంటి లావాదేవీ కనుక ఉన్నట్లయితే మీకు బ్యాంకుకు మధ్య మీకు ఐదు వేల రూపాయల రుణం అనేది మీకు బ్యాంక్ అనేది వడ్డీ లేని రుణం అయితే బ్యాంకు అనేది మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఈ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ అప్డేట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఇలాంటి కష్టకాలంలో ఎవరికైనా హెల్ప్ అనేది అవుతుంది మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్లు ఉన్నట్లయితే కనుక మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే కంపల్సరీ ఒక లైక్ చేయండి ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న ముఖ్యమైన అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు ఎస్పెషల్లీ డ్వాక్రా మహిళలు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉండండి డ్వాక్రా మహిళలకు సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది కాబట్టి మీరు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉండండి అలాగే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్